హాయ్ అండి, నా పేరు నాగరాజు. మీరు చూస్తున్నారు నాగరాజు యాదవ్ అని యూట్యూబ్ ఛానల్. సో ఈ ఛానల్లో ఏంటంటే మనం ముఖ్యంగా ఈ యొక్క నేను ఈ ఛానల్లో ఎక్కువ ఫస్ట్ ఏంటంటే ఓపెన్ ఫ్లాట్స్ పెట్టాను. ఇప్పుడు నేను కాన్సన్ట్రేట్ చేసేది మొత్తం ఇండ్ల పైన కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. ఇండిపెండెంట్ హౌసెస్ కావచ్చు, అపార్ట్మెంట్స్ కావచ్చు, తర్వాత ఈ యొక్క సిటీ ఏరియాలో ఉన్నటువంటి ఓపెన్ ఫ్లాట్స్ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాను నేను. సో మీకు మంచి ప్రాపర్టీ ఇవ్వడం కోసమే మన ఛానల్ ఉంది. ఇంకా చెప్పాలంటే మీకు రోజు ఒక ప్రాపర్టీ తేవడం కోసం నేను మీ ముందుకు వస్తున్నాను ఫ్రెండ్స్. రోజు ప్రతిరోజు ఒక మంచి ప్రాపర్టీని మీ ముందుకు తీసుకుని వస్తుంటాను. ఈరోజు అయితే సూపర్గా ఉంది ఇల్లు. అయితే 150 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేజింగ్లో ఉన్నటువంటి ఇల్లు, g+1 ఇల్లు అండి. అది సూపర్ అంటే సూపర్ ఉంది. ఇంకో విషయం చెప్తున్నాను, వీడియోను ఎవ్వరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. వీడియో చివరి క్షణం వరకు చూడండి, చూస్తే మీకు 100% ఇల్లు నచ్చుతుంది. సో మీకు చివరిలో నేను ఇంకో విషయం కూడా చెప్తాను, ఓకేనా? ఈ రేట్ చెప్తాను, అనౌన్స్ చేస్తాను మధ్యలో. మీకు చివరిలో ఇంకొక విషయం కూడా చెప్తాను. ప్రతిరోజు మన ఛానల్లో ఒక వీడియో అనేది వస్తుంటుంది. సో అది మనం దానికి సంబంధించిన వీడియోస్ అనేవి మనం అప్డేట్ చేస్తూ ఉంటామండి. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి వీడియోని, తప్పకుండా వీడియోని షేర్ చేయండి. సో అదేవిధంగా మనకు ఇప్పుడు ఉన్నటువంటి హైదరాబాద్లో ఉన్నటువంటి లోకల్ ప్రాపర్టీస్ అన్నీ కూడా నేను ఎవ్రీడే అప్డేట్ చేస్తుంటాను. ఎల్బీ నగర్ కావచ్చు, ఉప్పల్ కావచ్చు, హస్తినాపురం కావచ్చు, ఈ యొక్క ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్ కూడా హస్తినాపురంలో చాలా ఉన్నాయి. వాటికి సంబంధించిన వీడియోస్ కూడా నేను అప్డేట్ చేస్తూ ఉంటాను. ఈరోజు నేను మీ ముందుకు తీసుకొచ్చినటువంటి ప్రాపర్టీ చూసుకున్నట్లయితే 150 స్క్వేర్ యార్డ్తో చక్కగా నిర్మితమైనటువంటి g+1 ఇండిపెండెంట్ హౌస్ ఆర్ హోమ్ మీ ముందుకు నేను తీసుకుని వచ్చాను. మనకు చక్కగా డిజైన్ చేయబడినటువంటి హౌస్ అండి. మీరు లోపల కూడా చూసినట్టే చాలా ఆశ్చర్యపడతారు, అంత చక్కగా అంటే అంత చక్కగా డిజైన్ చేశారు. సో ఇది మనకు మీరు డైరెక్ట్ కొనేసారంటే డైరెక్ట్ ఇంట్లోకి వచ్చడే, ఏం పనులు లేవు, రీసెంట్గానే అయిపోయింది వర్క్ అనేది. సో మీరు కొత్తగా నిర్మించబడ్డటువంటి హోమ్ అనమాట ఇది. సో మీరు వెంటనే కొనేసుకున్నారంటే వెంటనే వచ్చేసి ఇంట్లోకి వచ్చి ఉండొచ్చు అనమాట. సో ఇప్పుడు నేను గేట్ ఓపెన్ చేస్తున్నాను చూడండి. ఇది మనకు పార్కింగ్ ఏరియా ఇచ్చారు ముందులో. ఇక్కడ వచ్చేసరికి అంతా కూడా పార్కింగ్ ఏరియా అనమాట. సో అక్కడ ఒక బాత్రూమ్ కూడా ఇచ్చారు మనకు స్టెప్స్ పక్కనబడి. సో మెయిన్ డోర్ ఇప్పుడు మనకు కనిపించేది. వీడియోని ఎవరు స్కిప్ చేయొద్దు, ఎండ్ వరకు చూడండి వీడియోని, ప్రతి ఒక్కరు చివరి వరకు చూడండి. మనకు డోర్స్తో సహా మంచిగా డిజైన్గా ఉన్నాయండి. సో ఇది మనకు ఇప్పుడు మనం చూసేది హాల్ అన్నమాట. అవి రెండు కూడా బెడ్రూమ్స్ అండి. మనకు డైరెక్ట్ స్ట్రైట్గా కనిపిస్తున్నాయి చూడండి. ఈ రెండు డోర్స్ ఉన్నాయి, ఇక్కడ డోర్స్ కూడా ఫిట్ చేయడం జరిగింది. అవి రెండు బెడ్రూమ్స్. బిఫోర్ దట్ మనం బెడ్రూమ్ చూసే కన్నా ముందు ఇక్కడ కిచెన్ సైడ్ చూద్దాం. కిచెన్లోనే పూజా గది ఇచ్చేసారు మనకు. వీళ్ళు కట్టిన విధానం చూసుకుంటే మనం కిచెన్లోనే పూజ గది ఇచ్చేసారు మనకు. ఫస్ట్ ఫ్లోర్లో కావచ్చు, గ్రౌండ్ ఫ్లోర్లో కావచ్చు, రెండిట్లోనూ ఒక చిన్న రూమ్ అనేది ఇచ్చేసారనమాట పూజ గది కూడా. ఇప్పుడు మనం చూస్తుంది పూజ గది. కొంచెం అక్కడి నుంచి మనకు ఆడ హోల్ ఉంది పైన, అక్కడి నుంచి సన్ వస్తున్నాడు కాబట్టి, సూర్యుడు వస్తున్నాడు కాబట్టి. సో మనకు కొంచెం నీట్గా చీకటి చీకటి కనిపించింది ఫస్ట్. ఇది కిచెన్ అండి, కిచెన్ కూడా చాలా బాగుంది. ఇక్కడ సెల్ఫ్లు ఇచ్చారు మనకి, ఇటు సైడ్ సింక్ కూడా ఉంది కింద. సింక్ ఇచ్చారు అక్కడ, రైట్. ఇప్పుడు ఇది మనకు బెడ్రూమ్ ఇచ్చేసారు ఇక్కడ. ఇది ఫస్ట్ బెడ్రూమ్. మేబీ మనకు ఇటు సైడ్ ఇచ్చినట్టు బెడ్రూమ్ని మాస్టర్ బెడ్రూమ్ని ఇచ్చినట్టుంది. ఒకసారి ఆ బెడ్రూమ్ చూస్తే మనకు తెలుస్తుంది. ఎస్, సో ఎందుకు మాస్టర్ బెడ్రూమ్ అని చెప్తున్నానంటే మనకు మాస్టర్ బెడ్రూమ్కి ఆల్మోస్ట్ మనకు అటాచ్డ్ బాత్రూమ్ అనేది ఇస్తారు అనమాట. మనకి ఇందులోనే అటాచ్డ్ బాత్రూమ్ అని చూడండి.
సో మనం గ్రౌండ్ ఫ్లోర్ అంతా కూడా ఇప్పుడు కంప్లీట్ చేస్తాం చూడడంలో. ఇప్పుడు మన స్టెప్స్కి ఫస్ట్ ఫ్లోర్ వెళ్దాం. అంతకుముందు ఒకసారి డోర్స్ ఎలా డిజైన్ చేస్తారో ఒకసారి చూడండి. రైట్, ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాం. అసలు హస్తినాపురం ఏరియా అంటేనే చాలా పీస్ఫుల్గా ఉండేటువంటి ఏరియా అనమాట, చాలా స్మూత్గా ఉంటుంది మనకి ఏరియా. ఇవి స్టెప్స్ అండి, ఇవి కూడా మనకు మంచి డిజైన్తో కట్టారు స్టెప్స్ కూడా. సో ఇక్కడ కూడా చాలా బాగా డిజైన్ చేశారండి మనకు. ఇక్కడ చూడండి మనకు ఎవ్రీథింగ్ రెడీగా ఉందండి. మీరు వచ్చేసారంటే ఇంట్లోకి వెళ్ళిపోయేది, అసలు కొన్నారంటే ఇంట్లోకి వెళ్ళిపోయేది, మనకి ఎక్కడ ఏ పని లేదుగా, పూర్తిగా కంప్లీట్ చేసి మీకు ఇస్తున్నారు. ఇది నేను చూసినప్పుడు స్టార్టింగ్ చూడగానే అసలు నాకు చాలా బాగుంది అనిపించింది. అసలు ఇల్లు అయితే g+1 అయినప్పటికీ g+1 మంచిగా చాలా డిజైన్ చేయబడినటువంటి ఇల్లు అండి, చాలా మంచిగా కట్టారు వాళ్ళు. ఇక్కడ మనకు హాల్ ఇచ్చేసారు పొడుగుతా. రైట్, వన్స్ అగైన్ నేను డోర్స్ అనేది చూపించాను ఎలా ఉన్నాయని చెప్పేసి. ఇది మనం చూస్తున్నటువంటిది ఇప్పుడు ఇదంతా కూడా హాల్ అన్నమాట. నెక్స్ట్ మనం ఇక్కడ సైడ్ కిచెన్ ఇచ్చారు, ఇవి సెల్ఫ్లు, ఇది కిచెన్ కాదు, దీని అవతలంగా కిచెన్ ఇచ్చారన్నమాట. సో ఇది కిచెన్, అట్ ద సేమ్ టైం పూజా రూమ్, రెండు కూడా మనకు దగ్గరలో ఉన్నాయి. ఇది పూజా రూమ్, అవతల మనకు కిచెన్ ఇచ్చేసారు. ఇక్కడ వెరైటీగా ఇచ్చారండి బెడ్రూమ్స్ ఇక్కడ. సో మన పైకి ఒకదాని పక్కన కూడా ఒకటి ఇచ్చారు ఇక్కడ కూడా. ఇక్కడ బాత్రూమ్ ఇచ్చేసారు మనకు. మాస్టర్ బెడ్రూమ్లోనే అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చేసారు, ఒకదానికేమో బయట ఇస్తారనమాట ఇల్లు బాత్రూమ్. మామూలుగా డిజైన్ చేసేటప్పుడు, ఇల్లు డిజైన్ చేసేటప్పుడు ఎవరైనా ఒక బెడ్రూమ్లోనేమో బయట ఇచ్చేస్తారు బాత్రూమ్, ఒక బెడ్రూమ్దేమో ఒక బెడ్రూమ్లోనేమో అందులోనే ఇచ్చేస్తారు బాత్రూమ్, ఒక బెడ్రూమ్దేమో బయట ఇచ్చేస్తారు అనమాట బాత్రూమ్ వచ్చేసరికి. సో ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి, ఇందులో మనకు అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చేసారు. ఇందులో ఫ్రెండ్స్ మీకు రేట్ అనౌన్స్ చేస్తాను. సో హస్తినాపురం అనేది మంచి డెవలప్డ్ ఏరియా, ఇందులో మనకు మామూలుగా ఓపెన్ ప్లాట్ తీసుకుంటేనే రేట్ వస్తుంది. వీళ్ళు g+1 ఇల్లు కట్టించి ఇచ్చారు, వాళ్ళు చెప్తున్న రేట్ వచ్చరికి 1,25,00,000 చెప్తున్నారు, నెగోషియబుల్ కూడా ఉంటుందని చెప్తున్నారు. సో ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే కింద స్క్రోల్ అవుతుంటుంది మీకు నెంబర్, నాది ఫోన్ చేయండి, మీకు ఇల్లు చూపిస్తాను, సిట్టింగ్ అరేంజ్ చేస్తాను. ఓకేనా, ఇల్లు అయితే నేను చూసినంత వరకు అయితే చాలా బాగుందని చెప్పొచ్చు అండి. నేను పెట్టిన వీడియోలోకి వెళ్ళి కూడా ఇల్లు నేను చాలా బాగుందని అనుకుంటున్నాను నేను. ఈ డోర్స్ కావచ్చు, ఏవైనా కావచ్చు, మనకు వెరైటీగా డిజైన్ చేశారు. ఇక్కడ బాల్కనీ వస్తుంది మీకు మామూలుగా బయటకు వెళ్ళి నిలబడడం కోసం.
సో ఎవరైనా కొనాలి అనుకున్నట్లయితే వెంటనే నాకు కాల్ చేయండి. ఆల్రెడీ ఒకరిద్దరు కస్టమర్స్ కూడా వచ్చిపోయారట సార్ వాళ్ళ దగ్గరికి. సో వాళ్ళు మళ్ళీ మాట్లాడదామని చెప్పేసి వెళ్ళిపోయారట. మార్నింగ్ వచ్చారట, ఈవినింగ్ కలుస్తామని చెప్పారు. నేను వీడియో తీసుకున్నప్పుడు చెప్పాడు సారు.